టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ది చెందిందని కేటీఆర్ అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామని తెలిపారు. సంవత్సరంలో ప్రతిరోజు మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు. జలవిహార్లో గౌడ ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ హాజరయ్యారు. యువతకు ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు సాధ్యమని తెలిపారు. బీజేపీ నేతలు ఉద్వేగాలు రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. వరదల్లో నష్టపోయిన వారికి 25,000 రూపాయల సాయం చేస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తామని, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మిస్తామని అన్నారు ఫడ్నవీస్. 10,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేసి డ్రైనేజీ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే 17 సెప్టెంబర్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. నెక్లెస్ రోడ్డులోని పీవీఎన్టీఆర్ ఘాట్లను సందర్శించారు బండి సంజయ్. ఇద్దరు సమాధులకు నివాళులు అర్పించారు. మహనీయుల ఘాట్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటూ ఎంఐఎం నేతలను హెచ్చరించారు బండి సంజయ్. త్వరలో పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని అన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు లేవన్నారు. గ్రేటర్ ప్రజలు సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్ ను ఆదరిస్తారని అన్నారు ఉత్తమ్. గ్రేటర్ అభివృద్ది కోసం టీఆర్ఎస్ కే ఓటు వేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. విపక్షాల అసత్య ప్రచారం నమ్మవద్దు అని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్సీపురం డివిజన్ లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ది కోసం టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ ఇలాగే చెప్పారని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీ నేతలు ప్రజా సమస్యలు విస్మరించాయని ఎల్ రమణ విమర్శించారు. ఓట్లు అడిగేందుకు మొహం చెల్లక కొత్త ప్రయోగాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్ అంటే మరొకరు ఘాట్ల కూల్చివేతపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. సోషల్ మీడియాలో పోస్టింగ్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. అల్లర్లకు కుట్ర జరుగుతుందంటూ తమకు సమాచారం అందిందని అన్నారు. జాతీయ రాజకీయాలకు వన్న తెచ్చిన తెలుగు వెలుగులు ఎన్టీఆర్, పివి నరసింహారావని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వీరి ఘాట్లను కూల్చాలన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయ లబ్ది కోసం మహనీయులను రచ్చకీడుస్తారా అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎల్బీ స్టేడియంలో రేపు సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. మంత్రులు తలసాని సహా ముఖ్య నేతలు ఏర్పాట్లను చూస్తున్నారు. విపక్షాల అన్ని విమర్శలకు సమాధానం చెప్తారని కేటీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్ లోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ కండువా కప్పుకున్నారు. దేశంలో రోహింగ్యాలు ఉన్నారంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు కవిత. తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు హైకోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. రోజుకు 50,000, వారానికోసారి 100,000 కరోనా పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. అయితే రోజుకు 50,000 పరీక్షలు అవసరం ఉన్నప్పుడు చేస్తామని శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు. కోశామహల్ నియోజకవర్గంలో తన అనుచరులకు టికెట్లు ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ గౌడ్తో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ భేటీ అయ్యారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు విక్రమ్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ఘాట్లను కూల్చివేయాలంటూ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే ఆ చేతులు నరికేస్తామంటూ హెచ్చరించారు. ఏపీలో మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శలు గుప్పించారు. బాధ్యత కలిగి ఉండాల్సిన మంత్రులు రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న వాళ్లంతా శిక్షార్హులే అని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ లో క్రైమ్ రేట్ తగ్గిందని అన్నారు మంత్రి ఈటల. అభివృద్ది సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తుంటే బీజేపీ ఓర్వలేక బురద చల్లుతుందని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పునరావాసానికి ఖర్చయ్యే 30,000 కోట్లను తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సిపిఐ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పోలవరం పరిరక్షణ యాత్రకు పిలుపునివ్వడంతో నేతలను గృహ నిర్బంధం చేశారు. నిధుల కోసం కేంద్రంపై పోరాడాల్సిన జగన్ సర్కార్ అభద్రతాభావంతో ఉందని సిపిఐ నేతలు విమర్శించారు. ఏపీలో ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విశాఖపై కపట ప్రేమ చూపించి పెత్తనం చేద్దామని వస్తున్నారని వైసీపీ సర్కార్పై విమర్శలు చేశారు పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా మనల్ని మనం కాపాడుకోవాలని అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విజయవాడ శ్రీకాకుళం జిల్లాలో కార్మికులు సీఐటీయు నాయకులు నిరసనలు చేపట్టారు. పైడి భీమవరం ఇండస్ట్రియల్ వద్ద హైవే దిగ్బంధించారు. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అఖిలపక్షం ఆందోళనకు దిగింది. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద వామపక్షాలతో పాటు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. కేంద్ర వ్యతిరేక విధానాలపై కలమెత్తారు. మోదీ అధికారంలోకి వస్తే 70,000 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యారన్నారు. అనంతపురం జిల్లాలో గ్రామ వాలంటీర్ రెచ్చిపోయాడు. జగనన్న చేదోడు పథకంలో పేరు ఎందుకు చేర్చలేదని అడిగినందుకు మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అమరగూరు మండలం కందుకూరుపల్లిలో చోటు చేసుకుంది. ఎల్ఐసీని నిర్వీర్యం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు అన్నారు. ప్రజల జీవిత భద్రతకు సుదీర్ఘకాలం సేవలందించిన ఎల్ఐసీ వాటాలను ఉపసంహరించడం ఎంతవరకు న్యాయమో చెప్పాలంటూ విశాఖలో నిరసన వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో 18 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన స్మగ్లర్లు బంగారం బిస్కెట్లను జీన్స్ ప్యాంట్లో అమర్చి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పోస్టల్ టెలికామ్ బ్యాంకింగ్ రంగ సేవలు నిలిచిపోయాయి. వీడి హమాలి మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. చిత్తూరు జిల్లా బోడవాండ్లపల్లిలో 2 రైతుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. వీరు తమిళనాడుకు చెందిన కూలీలుగా గుర్తించారు. కరెంటు షాక్ తో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. వైసీపీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డికి చెందిన వరి పొలంలో డెడ్ బాడీలు లభ్యమవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతికొచ్చిన పంట అకాల వర్షాలతో దెబ్బతినడంతో ఆదుకోవాలంటూ ఓ రైతు అధికారులు నాయకులకు మొరపెట్టుకున్నాడు. 25 రోజులైనా ఎవరూ స్పందించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సూరపల్లిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ మీర్పేటలో విషాదం చోటు చేసుకుంది. బైక్ డాక్టర్ ఢీకొనడంతో 9 నెలల పాప మృతి చెందింది. తనకు న్యాయం చేయాలని చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరపాడు వద్ద ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నెల 28న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. సామర్పేట సమీపంలోని భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. కోవాక్సిన్ టీకా పురోగతిని పరిశీలించనున్నారు మోదీ. నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో వర్షం భీభత్సం సృష్టిస్తుంది. చంద్రగిరి మండలంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉధృతికి రహదారులు దెబ్బతింటున్నాయి.
చిత్తూరు జిల్లా ఏర్పడు మండలం చింకలమిట్ట దగ్గర వాగులో ముగ్గురు రైతులు చిక్కుకున్నారు. మోటార్ల కోసం వెళ్లిన రైతులు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఇద్దరు రైతులను కాపాడగా మరొకరు కళ్లంతయ్యారు. కడప జిల్లా రాజంపేట డివిజన్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నివర్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిట్వేలి మండలం నగిరిపాడు వద్ద రాకపోకలు స్తంభించాయి. రాజంపేట మండలం కృష్ణమ్మ చెరువు ఉధృతంగా ప్రవహిస్తూ రహదారిపై పోటెత్తింది. నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెద్దమంజం మండలం కలిచెర్ల సమీపంలో పాల వ్యాన్ వరదల్లో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన పోలీసులు డ్రైవర్ను కాపాడారు. నివర్ తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. కింద కోనసీమలో పంటలు నీటమునిగాయి. పొలాల్లోనే ధాన్యం రాసులు తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కడప నగరంలో వరద నీరు భీభత్సం సృష్టిస్తోంది. బుగ్గవంక వరద కాలనీల్లోకి నీరు చేరుకోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. నివాసంలోకి నీరు చేరుకోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. మరికొందరు ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. చిత్తూరు నగర శివారులో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఉదయం యాదమరి మండలం జంగాలపల్లి మీదుగా 10 ఏనుగులు చిత్తూరు నగర శివారుల్లోకి ప్రవేశించాయి. వీటిని తమిళనాడు అటవీ ప్రాంతంలోకి తరిమి కొట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయశాంతి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లితో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన అభివృద్దే తనను గెలిపిస్తాయంటున్నారు. భారతీనగర్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి మాధవి లత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లలో భారతీనగర్ డివిజన్లో అభివృద్ది ఏమీ జరగలేదు అని అన్నారు. భారతీనగర్లో పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులెవరూ స్థానికులు కాదని మాధవి లత తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు గౌతమ్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మేకల సునీతారాము యాదవ్. ఈ సందర్భంగా గౌతమ్ నగర్, మిర్చాలగూడ, అయ్యన్న నగర్ ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా ప్రచారం చేపట్టారు. తుంగభద్ర పుష్కరాలు. కార్తీక మాసంతో మంత్రాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. పుష్కర ఘాట్ల వద్ద భక్తులు షవర్స్ కింద స్నానాలు చేసి గంగమ్మకు హారతులు ఇస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కేవలం చర్చలకే పరిమితం కావొద్దని అన్నారు ప్రధాని మోదీ. భారత్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం దేశానికి ఎంతో అవసరమని అన్నారు. ప్రస్తుతం ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఎన్నికలు జరుగుతూ ఉండడంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు మోదీ. ముంబై పేలుళ్ల గాయాలను భారత్ ఎన్నటికీ మరవదని మోదీ అన్నారు. సరికొత్త పంథాలో ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగిస్తుందన్నారు. ముంబై పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, పౌరులకు మోదీ నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని దిశగా రైతులు కదిలారు. చలో ఢిల్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడే రైతుల్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా వృద్ధి చెందుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడంతో వృద్ధి అంచనాలు పెరుగుతున్నాయని, కానీ కరోనా కేసులు వృద్ధికి నష్టాన్ని కలిగిస్తున్నాయని వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రజాస్వామ్యానికి సవాలుగా నిలిచిందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ అన్నారు. కరోనా వైరస్ కమ్ముకున్న సమయంలో కూడా రికార్డు సంఖ్యలో అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని అమెరికా ప్రజలు తీర్పును వెలువరించారని అన్నారు. భారత్ ఆస్ట్రేలియా ఓట్ల మధ్య ఇవాళ తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. దీనికి సిడ్నీ వేదిక కానుంది. ఇదే వేదికపై 2 వన్డేలు జరగనున్నాయి. వన్డే సిరీస్లో చివరిదైన 3వ మ్యాచ్ కాన్బెర్రాలో జరగనుంది.